ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶುಕ್ಲಾಂ ಬ್ರಹ್ಮ ವಿಚಾರ ಸಾರ ಪರಮಾಂ ಆಧ್ಯಾಂ ಜಗದ್ವ್ಯಾಪಿನೀಂ ವೀಣಾಪುಸ್ತಕಧಾರಿಣೀಂ ಅಭಯದಾಂ ಜಾಢ್ಯಾಂಧಕಾರಾಪಹಾಂ ಹಸ್ತೈಸ್ಫಾಟಿಕಮಾಲಿಕಾಂ ವಿದಧತೀಂ ಪದ್ಮಾಸನೆ ಸಂಸ್ಥಿತಾಂ ವಂದೇ ತಾಂ ಪರಮೇಶ್ವರೀಂ ಭಗವತೀಂ ಬುದ್ಧಿಪ್ರದಾಂ ಶಾರದಾಂ. ಜೋಶಿ ಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಸ್ವಾಗತ. ಏಲಿನಾಟಿ ಶನಿ ಚಾಲಾಮಂದಿನಿ ಭಯಪೆಟ್ಟೇ ವಿಷಯಂ. అమ్మో ఏలినాటి శని విషయం వచ్చిందని అందరు భయపడిపోతారు. అసలు శనిగ్రహం ఏంటి, ఏలినాటి శని ఏంటి, ఇది మంచిక చెడుక, దీని గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శనీశ్వర గ్రహానికి సంబంధించిన కీలకమైన శ్లోకం. శని అంటే అర్థం ఏంటి, నెమ్మదిగా వెళ్ళేటువంటి వాడు అని అర్థం. మొదలు ఖగోళంలో శని యొక్క స్థానం ఏంటి తెలుసుకుందాం. భూమికి ఏడవ గ్రహము శనిగ్రహం, అంటే చాలా దూరంగా ఉంటాడు. ఆ శని మొత్తము భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మన మానవుల యొక్క ఈ సూర్యోదయ సూర్యాస్తమ కాలమాన ప్రకారం, ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాలు శని ప్రదక్షిణ చేస్తాడు. 30 సంవత్సరాలకు ఒకసారి ఆయన తిరుగుతాడనమాట. అంటే మేషరాశి నుంచి ప్రారంభం చేసి మళ్ళీ మేషరాశికి రావడానికి ఆయనకు మొత్తం 30 సంవత్సరాలు పడుతుంది. ఇది మనకి తెలిసింది. ఇప్పుడు శనిగ్రహం యొక్క కారకత్వ లక్షణాలు తెలుసుకుందాం. శని దుఃఖకారకుడు, శని దుఃఖాన్ని ఇస్తాడు. అలాగే బ్రహ్మజ్ఞానకారకుడు, బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు, అంటే బ్రహ్మతత్వాన్ని చెప్తాడు. శనికి అధిష్టాన దేవత బ్రహ్మదేవత. ఇంకా ఎవరు కూడా శనికి అధిష్టాన దేవత లేరు. సృష్టికర్త అయిన బ్రహ్మనే శనికి అధిష్టాన దేవత. శని యొక్క తత్వము దుఃఖతత్వము, బాగా మొండివాడు. శని యొక్క జాతి శూద్రజాతి. ఆయన యొక్క వాహనము కాకి. ఆయన వర్ణము నీలవర్ణము. నీలాంజన సమాభాసం అంటే నీల అంజన సమాభాసం అంటే నీలిరంగు నలుపు రంగు కలిసినట్టుగా ఉండేటువంటి కాంతితో ఉండేటువంటి వాడు. రవిపుత్రం యమాగ్రజం, రవిగ్రహం యొక్క పుత్రుడు. యమాగ్రజం యముడికి అన్నయ్య అయినటువంటి. ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాగ్రహానికి మరియు సూర్యదేవునికి ఇద్దరికి కూడా పుట్టినటువంటి వాడు. తం నమామి శనైశ్చరం, మెల్లిగా వెళ్ళేటువంటి అతనికి నేను నమస్కారం చేస్తున్నాను అని శ్లోకార్థం. అసలు ఈ శనిగ్రహం ఏంటి, ఈయన లక్ష్యం ఏంటి, ఈయన పని ఏంటిది, అసలు గ్రహాల్లో ఎందుకు ఈయన పెట్టారు అంటే, ఇప్పుడు ఎక్కడైనా భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ సృష్టి అర్థం చేసుకోవాలంటే మనకి కాదు, మన వల్ల కాదు, కొన్ని జన్మలెత్తాలి. ఋషులందరూ ఇప్పటికీ యోగినోయం విచిన్వంతి క్షేత్రాభ్యంతరవర్తినం అని చెప్పి ఇప్పటికీ ఆ భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మీకు ససూక్ష్మం కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక సెల్ బాడీ తీసుకుందాం. ఇందులో మొత్తం ప్రపంచం అంతా ఉంది. సెల్ బాడీ అంటే జీవకణము అని అంటాం. అందులో గార్గి ఆపరేటర్స్ అండ్ మైటోకాండ్రియా ఇవన్నీ కూడా ఉంటుంది. దాంట్లో ఒకనొక పదార్థం కూడా ఉంటుంది, చచ్చిపోయిన కణాలన్నింటిని. అందులోనూ కొన్ని కణాలు ఉంటాయి, ఆ చచ్చిపోయిన కణాలన్నింటిని కూడా తినేది కూడా ఉంటుంది. అలాగే 7 గ్రహాల్లో కూడా ఒక్క గ్రహం ఉంటాడు మొండెద, ఆయన శనిగ్రహం. ఈయన ప్రతి ఒక్క మనిషికి తన యొక్క నిజ జీవిత లక్ష్యం ఏంటిది, తాను ఎందుకు పుట్టాడు అని గుర్తు చేసి వెళ్తాడు కష్టాలతో. శనిగ్రహ లక్షణమే ఇది. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో 3 సార్లు వస్తాడు శనిగ్రహం. 30 30 30 90 సార్లు కదా, 90 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్క మనిషికి 100 సంవత్సరాలు ఆయుష్ అనుకుందాం. అంచులో 3 సార్లు ఎవరైనా పుట్టినప్పటికి నుంచే ఏలినాటి శని ప్రారంభమైంది అనుకోండి, వాళ్ళ కంపల్సరీ 3 సార్లు వచ్చినట్టే. కొంతమందికి అదృష్టవశాత్తు రాదు, 60 సంవత్సరాలకే వాళ్ళు పోతారు కాబట్టి 3వ సారి రాదు. కానీ 2 సార్లు అయితే నిక్కచ్చిగా తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్క మనిషికి ఏలినాటి శని. సరే, ఏం చేస్తాడు ఏలినాటి శని వచ్చినప్పుడు? ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు, అంటే ప్రతి ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు తిరుగుతాడు. అంటే 30 సంవత్సరాలు అంటే 30 / 12 చేస్తే కనుక ప్రతి ఒక్క రాశి అంటే 30 డిగ్రీలు ప్రయాణం చేయడానికి
ఎంత టైం సమయం పడుతుంది? 2.5 సంవత్సరాలు. 2.5 ప్లస్ 2.5 5 సంవత్సరాలు. ఇలా మళ్ళీ ఇంకొక రాశిలోకి వెళ్తే 7.5 సంవత్సరాలు. ఇప్పుడు ఉదాహరణకి వ్యక్తి యొక్క రాశి మేష రాశి, ఇప్పుడు ప్రస్తుతము ధనుస్సు రాశి లోపల వస్తున్నాడు, ఇప్పుడు బయలుదేరుతున్నాడు, ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడు 26 జనవరి. అంటే ధనుస్సు రాశి వారికి 2.5 సంవత్సరాల ముందు ఏలినాడి శని వచ్చింది. అంటే వృశ్చిక రాశి లోపలికి శనిగ్రహం అడుగుపెట్టినప్పుడు ఏలినాడి శని ప్రారంభమైంది. ఆయన మకర రాశి దాటి వెళ్ళిపోతే ధనుస్సు రాశి వారికి ఏలినాడి శని పోతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏలినాడి శని 5 సంవత్సరాలు గడిచిపోయి ఇంకా 7.5 సంవత్సరాలకు ప్రారంభమవుతుంది. ఇది శని యొక్క ఏలినాడి శని ప్రభావం. అంటే ఏ వ్యక్తికైనా సరే 7.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 7.5 సంవత్సరాలు శని ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే మొదలు 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడు అంటే మొత్తము నష్టపరుస్తాడు. నష్టపరిచి ఏం చేస్తాడు? ఏమీ లేకుండా చేస్తాడు. ఏలినాడి శని ప్రారంభమైందంటే నెత్తి మీద శని ఉందని అర్థం. కోపము, ఆందోళన, అశాంతి, తొందరపాటు నిర్ణయాలు, ఆరోగ్య పాడైపోవడము, కొట్లాటలు జరగడము, ఇవన్నీ కూడా ఏలినాడి శని నెత్తి మీదకి రాగానే జరుగుతాయి. తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోయింది, నెత్తి మీద నుంచి ఎక్కడికి వస్తాడు అంటే కడుపు మీదకి వస్తాడు. వచ్చాడు అంటే ఎట్లా ఉంటుందని అంటే ఇక స్నేహితులు ఎవరు, బంధువులు ఎవరు అన్నీ తెలిసిపోతాయి ఇక మనకి. ఎందుకోసం? కష్టం వచ్చినప్పుడు బంధువులు ఉండరు ఇక, సుఖం వచ్చినప్పుడే డబ్బులు, మిత్రులు, బంధువులు. కష్టం వచ్చిందంటే ఎవరు రాడు. అప్పుడు ఈ ప్రపంచం పోకట మొత్తం మీకు అర్థమైపోతుంది. ఎవరెవరు నీ వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు కాదు, నీతో ఉండేవాళ్ళు ఎవరు, నీతో ఉండని వాళ్ళు ఎవరు అని ప్రపంచాన్ని మొత్తం నీకు చూపిస్తాడు. మనం ఏదో సినిమాలో కూడా ఒక డైలాగ్ వినే ఉంటాం, రావు రమేష్ గారు చెప్పారు, ఇది పిల్ల జమీందార్ సినిమాలు, గెలిస్తే ఏమవుతుందిరా ప్రపంచం నీకు కనిపిస్తావు, ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచాన్ని మొత్తం నీకు పరిచయం చేయిస్తుందని. అలా శనిగ్రహం పరిచయం చేస్తాడు ప్రపంచాన్ని. జన్మలగ్నంలో, జన్మస్థానంలో శని ఉన్నప్పుడు కడుపు మీద ఉంటాడు శని. అంటే ఆకలి వేసినప్పుడు తెలుస్తుంది పదార్థం విలువ, అన్నం విలువ. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకలేదంటే అప్పుడు తెలుస్తుంది అన్నం విలువ. అన్నం కడుపు నిండా ఉంది, రోజు తింటున్నావు అంటే అన్నం బాడిస్తున్నా, అన్నం విలువ తెలియదు. కడుపు కాలినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, అప్పుడు లోకం విలువ తెలుస్తుంది, ప్రకృతి విలువ తెలుస్తుంది, అన్ని విలువలు అప్పుడు తెలుస్తాయి. జీవితానికి సంబంధించిన విలువలన్నీ నేర్చుకుంటాం. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు. అప్పుడు కాళ్ళ మీద ఉంటాడు శని, అప్పుడు పరిగెత్తిస్తాడు, ఉన్నత క్షేత్రానికి వెళ్ళడానికి కార్యసాధకుణ్ణి చేస్తాడు శని. అలా చేసి వెళ్ళేటప్పుడు శని అనుగ్రహాన్ని చేసి వెళ్తాడు. ఇది శని యొక్క ప్రభావం. ఏలినాడి శని ప్రభావానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది, అది చాలామందికి తెలుసో తెలియదో. నాకైతే మా గురువుగారు కూర్చోబెట్టి, మా నాన్నగారు చెప్పారు. కథ ఏంటంటే పూర్వము సింహధ్వజుడనే ఒక మహారాజు, ఈ మహారాజుకి ఏలినాడి శని ప్రారంభమవుతుంది. అది కాకుండా ఈ మహారాజు యొక్క స్థానం ఏంటి అంటే ఆయన యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రం, మిథున రాశికి సంబంధించి. వృషభ రాశి లోపలికి అడుగు పెడుతున్నాడు శనిగ్రహం.